ఏంటి ఎవరు మాట్లాడరే ఏదో మాట్లాడండి వాడి కొట్టకురా వాడి షేప్ అవుట్ అయితే అమ్మాయి రిజెక్ట్ చేస్తుంది చేస్తే చేయనండి నాకేంటి నా పిల్లని పొద్దున్న 5 గంటలు లేపు మరి ఎయిర్పోర్ట్ తీసుకొచ్చాను 10 సంవత్సరాల తర్వాత వస్తున్నాడు కదా అని ఓ ఎగసుకుంటూ వచ్చాను నన్ను యదవం చేస్తాడు అంటే ఫ్రెండే కదరా తన ముందు యదవం చేయటం ఏంటి ఫ్రెండేలే నీకు కూడా పెళ్లి అవుతుంది కదా అప్పుడు తెలుస్తుంది మా అమ్మాయిని చెప్పడం కాదు గాని నాన్నా తనకి ఏదైనా కావాలంటే అడగడం తప్ప ఎదుటి మనిషిని అస్సలు ఇబ్బంది పెట్టదు నాన్న గోల్డ్ ప్యూర్ గోల్డ్ నాన్న మా ఊడని చెప్పుకోవడం కాదు కానండి తనకి ఏం కావాలని అడగడండి ఇతరులను అస్సలు ఇబ్బంది పెట్టడు నాన్న డైమండ్ అండి బంగారం కంటే వాల్యూ మా అమ్మాయి పల్లెటూరులో పెరిగిందన్న మాటే గాని నాన్న అన్ని ఆధునిక భావాలే మోడర్న్ వెరీ మోడర్న్ నాన్న అరే మావోడు కూడా అంతే మా కాలేజీకే ఫ్యాషన్ నేర్పింది మావోడు నాన్న అసలు మావోడు ముందు పుట్టి ఫ్యాషన్ తర్వాత పుట్టిందని బాబు సరే నాన్న మా అమ్మాయి నాన్న మా ఓడని పొగట్టం కాదు కానీ నాన్న ఇంద్రుడు ఎలా ఉంటాడో మాకు తెలియదు కానీ మా వాడే మాకు ఇంద్రుడు అండి నాన్న చుక్కల్లో చంద్రుడు అంటారే అది వీడే నాన్న మా వాడు హెవాడ యూనివర్సిటీకి అందించిన సేవలకు గాను నాన్న లాస్ట్ టైం బుష్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్నాడండి నెక్స్ట్ టైం ఒబామా చేతుల మీద కూడా అందుకోబోతున్నాడు మీ అమ్మాయి మా వాడికి నచ్చింది అనుకోండి మెడలో గోల్డ్ మెడల్ వేస్తాడు అంటే తాళిగడేస్తాడు అనమాట అబ్బాయికి అమ్మాయి నచ్చినట్టుంది పొగడక చేస్తాడా సార్ నాకు రామాయణం వింటున్న ప్రతిసారి మా ఊడి ప్లేస్ లోనే రాముడు క్యారెక్టర్ పెట్టారా అనిపిస్తుందండి ఒక్క సీతను అనుమానించిన ఘట్టంలో తప్ప నాకు మాత్రం నిన్ను చూస్తుంటే నాన్న మా ఊరి హరిదాస్ గుర్తొస్తున్నాడు రాత్రి అంతా రామాయణం చెప్పేవాడు తెల్లవారితే గుర్తుండేది కాదు నాన్న మీతో పర్సనల్ గా మాట్లాడొచ్చా అలాగే పదండి అలా బయట నడుస్తూ మాట్లాడుకుందావా జాగ్రత్త నాన్న మా అమ్మాయికి ఫ్రీడమ్ ఎక్కువ నాన్న పర్లేదండి మా వాడు చాలా బ్రాడ్ మైండెడ్ మా అమ్మాయి మా వాడు ఇద్దరు వెళ్ళిపోయారు కదా మనం టిఫిన్ చేద్దాం నాన్న నేను అదే అందాం అనుకుంటాను మీరు అనేసారు రండి నాన్న తీసుకోమండి నాన్న నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం ఇప్పటికే ఇండియాలో ఉన్న ఎన్నో ప్లేసెస్ చూసేసాను ఆల్మోస్ట్ 10 కంట్రీస్ చుట్టేశాను యు నో వన్ థింగ్ లైఫ్ మొత్తం దేశాలు తిరగమన్నా తిరిగేస్తాను నాకు ట్రావెలింగ్ అంటే అంత పిచ్చి నాకు పిచ్చి లేదు కానీ ట్రావెలింగ్ అంటే నాకు కూడా ఇష్టం నేను అలా కాదు ఈ సెకండ్ ఏదైనా కొత్త ప్లేస్ వెళ్దామన్నా నేను రెడీ ఎవరు అడ్డు చెప్పినా నేను వినను హలో చెప్పు వచ్చేస్తున్నానే పెళ్లి చూపులంటే ఆగాను వన్ సెకండ్ ఎక్స్క్యూజ్ మీ కెన్ ఐ హ్యావ్ ఎ స్నాప్ ప్లీజ్ ఓకే ఓకే నీకు పెళ్ళికొడుకు ఫోటో పంపించానే ఎలా ఉన్నాడు చాలా బాగున్నాడే నిజంగానా నిజంగా బాగున్నాడు గో అహెడ్ థ్యాంక్ యూ బాయ్ ఓకే బాస్ మీరు నాకు నచ్చారు ట్రావెలింగ్ అన్న షాపింగ్ అన్న నాకు చాలా ఇష్టం దీనికి అడ్డు చెప్తే నేను ఎవరిని కేర్ చేయను మీకు ఇష్టమైతే నేను రెడీ అమ్మాయి గారు ఈ బ్యాగ్ తెచ్చి ఇచ్చిన టైగర్ చెప్పకండి ఇళ్ళతాను అమ్మాయి గారు హాయ్ మై ఫ్రెండ్ ఇస్ వెయిటింగ్ ఐ హావ్ టు గో ప్లీజ్ గో అహెడ్ బట్ మీరు ఎస్ అన్న చెప్పలేదు మీ ఫ్రెండ్ నంబర్ ఎస్ఎంఎస్ చేయండి ఎందుకు మీకంటే ఆమెకి ఇండివిజువల్ టేస్ట్ ఉన్నట్టుంది బాయ్ అండి రండి 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 ఒక్కరే వచ్చారు అమ్మాయి ఏది నాన్న ఈ పాటికి రాజమండ్రి చేరుంటుందండి ఓహో ఈ కాలం పిల్లలు కదా ఊళ్ళు తిరగడం ఎక్కువ వచ్చేస్తుందిలేండి ఇంతకీ ఈ అమ్మాయి నచ్చిందా నాన్న లేదండి మీ అమ్మాయికి నేను సరిపోను వేరే ఉన్న ట్రావెల్ ఏజెంట్ కి ఇచ్చి పెళ్లి చేయండి హ్యాపీగా ఉంటుంది మంచిది నాన్న అమ్మాయి లక్షణంగా ఉంది పెళ్లికి ఒప్పుకోవచ్చు కదరా
ఎందుకో లాస్ట్ మినిట్ లో నచ్చలేదమ్మా. అబద్ధాలు ఆడకో, ఆ అమ్మాయికి నువ్వు నచ్చలేదని చెప్పు. పోనీ అలాగే అనుకో.